వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు తరకారీ అన్నీ వేసి వైట్ రైస్ చేస్తూ ఉండాము. దానికి కావాల్సినవి క్యారెట్, చిక్కుడుకాయలు కానీ బీన్స్ కానీ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు, ఉర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, రైస్. ఆయిల్ వేసేసినాము కుక్కర్ పెట్టేసి. శనగవేళ్ళు, జీలకర్ర, ఉద్దిపేడలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెము కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం అట్లా ఒక 5 నిమిషాలు ఇచ్చి పెట్టేస్తారు. ఫ్రై అవుతూ ఉంటాయి. కొంచెం అట్లా మొగ్గింటాయి. రైస్ వేసేది మనకి ఎన్ని కావాలి. రైస్ 1కి 3 వేసులు పెట్టేసుకోవాలి. ఉప్పు వేసేసి ఇవన్నీ కొంచెము బాగా ఉడికెత్తే వరకు మూత ముచ్చకూడదు. ఊరికే సుమారు కొంచెం అంతేనా ఉడుకుతూ ఉంది. ఇంకా కొద్దిగా ఉడికినాక మూత మూసేసేయాలి. ఇదంతా ఉడికేసేసింది. ఇంకా ఇంకొక విజిల్ పెట్టేసినామంటే అయిపోయింది. 1 అన్నా పెట్టచ్చు, 2 అన్నా పెట్టచ్చు. ఇది ఉడికింది. ఇష్టం ఉండేవాళ్ళు కొంచెము నెయ్యి వేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టము, ఇష్టము వాళ్ళ ఇష్టము. వేసుకొని అంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంత బాగా క్లీన్గా అంత ఉడికేసేసింది. తరకారీస్ రెడీ అయింది. ఎమర్జెన్సీకి చాలా బాగుంటుంది, తొందరగా అయిపోయేస్తుంది, తినడానికి బాగుంటుంది. పక్కన సైడ్ కావలిస్తే పప్పుల పొడి వడ్డించుకోవచ్చు. ఒక్కొరు మీ వాళ్ళ ఇష్టం కొద్దిను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.